అప్పట్లో తెలుగు రాదని జేసుద గారికి విన్నాం కదా, ఎలా మీరు ఆ ప్రాక్టీస్ చేయించడం, డైలాగ్స్ చెప్పించడం ఎట్లా కష్టపడ్డారా చాలా? అప్పుడు అలా గుమ్మడి గారితో చెప్పి అలా నేను చేయించగలనండి అమ్మాయి చేత, దానికి ఏ ఇబ్బంది లేదు, అమ్మాయి చేయలేదని ఫీలింగ్ లేదు, క్యారెక్టర్కి అమ్మాయి సూటబుల్ అని చేత ఇన్ని చెప్పి కన్విన్స్ చేసిన తర్వాత నేను కాదంటే సర్లేని మానేద్దామని అంటారు తప్ప మీరు ఇలా డైరెక్టర్గా మీకు మంచి కన్విక్షన్తో అమ్మాయి చేత చేయించగలను పట్టుదలతో మీరు చేస్తున్నారు కాబట్టి, యాజ్ ఎ డైరెక్టర్గా మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఓకే చేయండి మీ ఇష్టం, నేను చేస్తాను దానికి ఏముందని ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అందరికీ చెప్తే యాక్సెప్ట్ అయిపోయాను. అలాగా ఆ అమ్మాయికి తెలుగు రాకపోయినా అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఎక్స్ప్రెషన్తో కొంత క్యాచ్ చేస్తుంది, డైలాగు కొంచెం తప్పులు చిన్న చిన్న అక్షరాలు దోషాలు ఉన్నా కూడా టోటల్గా 10 సార్లు చెప్పిస్తే డైలాగు చెప్పేసేది అని చేత కొంత చేయగలిగింది. అలాగా మొట్టమొదటి నుంచి కూడా పెద్ద కాంబినేషన్ గుమ్మడి గారు వాళ్ళు. సరే ఇంకా హీరో దాంట్లో హీరో ఎవరంటే చంద్రమోహన్ క్యారెక్టర్ని, చంద్రమోహన్ నేను కలిసి కాలేజీలో నాటకాలు వేసాం, నాకు ఫ్రెండే కాబట్టి ఆ క్యారెక్టర్ నువ్వు వేయాలని చెప్పి అడిగితే అది మెయిన్గా విలన్ అవుతుంది, అది ఫైనల్గా విలన్ అవుతుంది. మొదట్లో హీరోగా కనిపించినా తర్వాత విలన్ అవుతాడు. సరే విలన్ వేషం ఏమంటున్నావు నన్ను, నేను హీరోగా ఎస్టాబ్లిష్ అవుతావు అనుకుంటూ ఉంటే నువ్వు విలన్ వేయమంటున్నావు ఏటా అని నన్ను ఇచ్చేసాడు. లేదు రెండు చేయడానికి నీ కెపాసిటీ ఉంది, నువ్వు చేయగలవు మంచి ఆర్టిస్టువి, అంచేత ఈ క్యారెక్టర్ నీకు మంచి పేరు వస్తుంది కూడా, నువ్వు జడ్జ్ చెయ్యని నేను చెప్తే సరే చేస్తానులే అని ఒప్పుకున్నాడు. అలాగే అతన్ని ఒక 6 రీళ్ళ వరకు హీరో అనే అనుకుంటారు, తర్వాత విలన్ అవుతాడు ఒక స్టేజ్లో. ఆ కథ అలాంటిది. అప్పటి దాంట్లో కూడా గుమ్మడి గారితో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ క్యారెక్టర్ ఎవరిని వేస్తున్నారని అడిగారు, అంటే చంద్రమోహన్ అనుకుంటున్నానండి. అలా కాదు, దేవదాస్ కనుక అలా అప్పట్లో ఓ సీత కదా సినిమాలో మంచి పేరు వచ్చింది అతనికి, అతను వేయండి ఈ క్యారెక్టర్ చాలా బాగా చేస్తాడు మంచి పేరు వస్తుంది, అది మంచి ఆర్టిస్ట్ అతను నాకు తెలుసు అని. సార్ దేవదాస్ కనకాల నాకు తెలుసునండి, నేను ఈ కాలం మారిందనే సినిమాలో విశ్వనాథ్ గారు డైరెక్టర్గా నేను సొసైటీ పనిచేశాను, ఆ సినిమాలో ఒక సీన్ వేషం ఇచ్చాం అతనికి, ఒక సీన్ వేషం తాగుబోతు వేషం చాలా బాగా చేశాడు మంచి ఆర్టిస్ట్ నేను ఒప్పుకుంటాను, కానీ ఓ సీత కథ సినిమాలో అతను యాక్ట్ చేసినప్పుడు అతనికి మంచి పేరు వచ్చింది అది కరెక్టే, ఎందుకు కరెక్ట్ వచ్చిందంటే అతను చూడగానే అతను విలన్ను అనే ఫీలింగ్ వచ్చేస్తోంది, నాకు యాంటీ అండ్ అది నా సబ్జెక్టుకి, మొదట 6 ఏళ్లలోనూ వాడు విలన్ అని తెలిస్తే పిక్చర్ ఫెయిల్ అవుతుంది నాకు, అతను 6 ఏళ్ల వరకు హీరోగా కనిపించాలి అని చేత దేవదాస్ కనకాలని ఆ క్యారెక్టర్ సూటబుల్ కాదండి, ఇతను హీరోగా ఉంటాడు 6 ఏళ్ళ తర్వాత విలన్ అని చూపిస్తే విలన్ అవుతాడు తప్ప ఇతను క్యారెక్టర్లో ఎవరు పట్టుకోలేరు అంటే ఐ అప్రిషియేట్ యూ కరెక్ట్ మీరు అన్నది చంద్రమోహన్ వేసుకోండి బాగుందని ఇప్పుడు అలా సలహా ఇచ్చే పెద్ద. సో ఎక్కడ కూడా మీరు అంటే మీరు ఫస్ట్ సినిమాకి డైరెక్షన్ వహిస్తున్నా కూడా మీరు ఏం కాంప్రమైజ్ కాలే, అంత పెద్ద గుమ్మడి గారికి కూడా మీరు అప్పట్లో సీనియర్ నటుడు కదా, అయినా మీరు మీరు అనుకున్న ప్రకారమే వెళ్ళారు. ఆయన నా వెల్విషర్గా ఫస్ట్ సినిమా చేస్తున్నాడు సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు, కానీ నేను అంత ఆర్గ్యూ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసే. మీకు ఏం అనిపించలేదా సార్, ఒకవేళ నేను మొదటి సినిమా డైరెక్షన్ వహిస్తున్నాను అటు ఇటు అయితే రేపు ఏంటి నాకు రెండో సినిమాకి అవకాశం వస్తుందా లేదనేది భయం ఉండింది? అందరికీ ఉంటుంది, ఆ ఫస్ట్ సినిమాలో పెద్ద ప్రాబ్లం అదే, లైఫ్ సెటిల్మెంట్ అది అవుతుందన్నమాట అని చేత అలా సెలెక్ట్ చేసే. ఇంకో సెకండ్ హీరో ఒకడు ఉంటాడు, అంటే జయసుధను పెళ్లి చేసుకునే హీరో ఒకడు ఉంటాడు దాంట్లో ఒక క్యారెక్టర్, అది అప్పట్లో ఎవరిని వేద్దామని ఇలాగే సెలక్షన్ ఉంటే ఒకరోజు నేను మురళీమోహన్ మా ఆఫీస్కి వచ్చాడు ఆల్బమ్ తీసుకుని, అప్పట్లో అతను ఎస్టాబ్లిష్ కాలేదు హీరోగా, అతనే ఆఫీస్కి వచ్చి సార్ నాకు ఇవ్వండి ఒక వేషం అని చెప్పేది అడిగాడు, అడిగితే ఆల్బమ్లు చూసే బాగున్నాడు కదా అని అనుకుని ఏదైనా యాక్చర్స్ చూపిస్తావా అని అడిగాను మురళీమోహన్ గారు. విజయవాడలో నాటకాలు వేసాడు కాబట్టి యాక్చర్స్ చూపించాడు, సరే బాగానే ఉంది కానీ ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు, నీ ఫోటో అడ్రస్ ఇచ్చేసి వెళ్ళు, తర్వాత నేను వీళ్ళైతే కవర్ చేస్తానులే అని చెప్పి పంపించేసి తర్వాత నేను ఎవరన్నా చూసుకుని అతను వేద్దాం అతను పర్వాలేదు బాగానే ఉన్నాడు అని చెప్పి మళ్ళీ కవర్ చేసి అతనే వేషం
నీకు మంచి వేషం ఇస్తున్నాను అయ్యా, జయసుందర్ని పెళ్లి చేసుకునే క్యారెక్టర్, హీరోయిన్ పెళ్లి చేసుకునే క్యారెక్టర్ ఇది, విలన్ ఏమో వాడు ఎలా విలన్ అయిపోతాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేది నువ్వే హీరోయిన్ని అని చెప్తే చాలా సంతోషించాడు అతను ఆ క్యారెక్టర్ వేశాడు. ఇలాగా అందరినీ కొత్త టీంని ఏర్పాటు చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఏదో రిస్కే నిజంగా, పెద్ద యాక్టర్లతో డైరెక్ట్ చేయడం అనేది సులువు, వాళ్ళంతా కాంట్రిబ్యూషన్ ఉంటుంది, వాళ్ళ ఇమేజ్ ఉంటుంది సినిమాకి, మిగతా రిస్క్ చేసిన దానికి ప్రొడ్యూసర్లు మీరు ఏమి ఇష్టం చేయండి అని చెప్పాను. నా మీద అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి. సో ఆ సినిమాకి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా సినిమా డైరెక్షన్ వచ్చింది నాకు, చేస్తున్నాను, మీరు వచ్చి క్లాప్ కొట్టాలంటే ఓకే బ్రదర్, ఇప్పుడు చెప్పండి, ఇలా వాహిని స్టూడియోలో మలాం ఫ్లోర్లో ఉంటే నేను వచ్చేస్తానని చెప్పి ఆయన వచ్చి క్లాప్ కొట్టి నన్ను విష్ చేసి, డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని నన్ను విష్ చేసి, ఇలాంటి అమ్మాయిలని హీరోయిన్గా పరిచయం చేయండి, బాగుంది మాకు, మాకు హీరోయిన్ అవసరం అని ఆ అమ్మాయిని ఆ రోజు సినిమా క్లాప్ కొట్టిన రోజు ఆ అమ్మాయిని కూడా జయసుందర్ని కూడా ఎంకరేజ్ చేసి వెళ్ళాడు. అప్పుడు షూటింగ్స్ మొదలెట్టు ఒక 5-6 ఏళ్ళు అయిన తర్వాత కొంచెం బిజినెస్ లేకపోతే ఇలా ఫైనాన్స్ అడ్జస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేసే రోజులు. అప్పట్లో చేస్తుంది ఏమండి ఈ సినిమా బాలచంద్ర గారికి చూపిద్దామండి, నాకు మంచి వేషం ఇస్తారు దాంట్లోనూ. ఏది లక్ష్మణరేఖ రిలీజ్ అయిన తర్వాత 6 ఏళ్ళు తీసాం. 6 ఏళ్ళు చూసిన తర్వాత ఆయన చూసి, నా వర్క్ ఏం తెలుస్తుంది, నీ వర్క్ ఏం తెలుస్తుంది, సినిమా అయిన తర్వాత చూపిద్దాంలే. ఎన్ని సంవత్సరాలు తీశారు సార్ సినిమాని? అంటే 1 ఇయర్ లోపల. తర్వాత చూపిద్దామంటే లేదండి చూపిద్దామండి, చూస్తే నాకు ఛాన్సులు వస్తాయండి. ఎవరు జయసుధ గారు రిక్వెస్ట్ చేశారు? రిక్వెస్ట్ చేస్తే సర్లే కాదండి, ఎందుకు అమ్మాయిని ఎంకరేజ్ చేయొచ్చు అని సరే అని బాలచంద్ర గారితో చెప్పి 6 ఏళ్ళు సినిమా చూపించాం. ఫినిష్ కాకుండానే 6 ఏళ్ళు రషెస్ అంటాం దాన్ని, 6 ఏళ్ళు సినిమా చూపిస్తే ఆయన చాలా మంచి పని చేశారండి, కొత్త అమ్మాయికి ఛాన్స్ ఇచ్చి చేయిస్తున్నారు, మీరు కొత్త డైరెక్షన్ చాలా బాగుంది వర్క్ అంతాను, ఇవి క్యారీ ఆన్ అని చెప్పి ఆయన విష్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఆ అమ్మాయికి వేషం ఇచ్చాడు. అలాగే రామానాయుడు గారికి చూపిద్దామంది, మేము థియేటర్ ఖర్చు పెట్టి రామానాయుడు గారికి ఆ సినిమా 6 ఏళ్ళే చూపి. సో జయసుధ గారి రిక్వెస్ట్ మీద మీరు కూడా ఒప్పుకొని అమ్మాయికి ఒక భవిష్యత్తు ఉంటుంది అప్పట్లో అని ఎంకరేజ్ చేయాలని. సాధారణంగా 6 ఏళ్ళు ఎవరు చూపించరు. సరే అమ్మాయి అంత ఇది అవుతుందని చూపిస్తే రామానాయుడు గారు కూడా సోగ్గాళ్ళు అమ్మాయికి వేషం ఇచ్చారు. అలాగా మా సినిమా అవుతుండగానే ఎక్కువ ఛాన్సులు వచ్చేసాయి అమ్మాయికి, అది అదృష్టం ఆ టైం. అలాగా అలా కంప్లీట్ పిక్చర్ కంప్లీట్ చేసిన తర్వాత బిజినెస్ కోసం మేము ట్రై చేస్తూ ఉంటే ఈస్ట్ గోదావరి శ్రీదేవి థియేటర్ ప్రొడ్యూసర్ ఒక ఆయన వచ్చి, ఓనరు, సార్ నేను మొట్టమొదటిసారిగా సినిమా కొనాలని వచ్చానండి, మీరు సినిమా చూపిస్తే మీ సినిమా మా ఈస్ట్ గోదావరి జిల్లాకు కొనుక్కుంటాను నేను, నాకు ఇంట్రెస్ట్గా ఉంది, కొత్త వాడిని నేను, ఆయన కొత్త. సరే 6 ఏళ్ళు చూస్తే ఏం బాగుంటుందండి అని చెప్పి నేను చేస్తే, లేదండి చూడండి అన్నాడు. మొత్తం 6 ఏళ్ళతో సగం కథ నడిపించారు, మీరు బిజినెస్ చేశారు, ఆమెకు అక్కడ అవకాశాలు వచ్చేస్తున్నాయి. ఆయన 6 ఏళ్ళు చూసి, అయ్యో చాలా బాగుందండి సినిమా, ఇది బాగా సక్సెస్ అయ్యేట్లా ఉంది నాకు అనిపిస్తుంది, నేను థియేటర్ ఓనర్ని, చాలా సినిమాలు వేస్తూ ఉంటాను థియేటర్లో, ఇది చూస్తే చాలా బాగున్నట్టుంది, ఇది బాగా సక్సెస్ అవుతుందండి, ఇది నేను 1 జిల్లా కొందాం అనుకున్నాను, మొత్తం 7 జిల్లాలు కొంటానండి, ఎంతకి ఇస్తారని అడిగాడు. అసలు మాకు చాలా శుభసూచిగా అనిపించింది, మీరు 3.5 లక్షలు ఎంతో మాట్లాడుకున్నాం 7 జిల్లాలు ఇవ్వడానికి అగ్రిమెంట్ చేశాం. సార్ మీకు థియేటర్ ఒకటే ఉంది, 7 జిల్లాల్లో థియేటర్ లేవు కదా, మంచి థియేటర్లో పడిపోతుంది నా పిక్చర్ దెబ్బతింటుంది ఏమిటనంటే, లేదండి నేను చేయను, వేరే డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తాను, వాళ్ళ ద్వారా థియేటర్స్లో వేయిస్తాను నేను, ఈ పిక్చర్కి మంచి స్కోప్ ఉందని అనిపిస్తుంది నాకు అని చెప్పి ఆయన తీసుకున్నాడు. అలాగే నైజాము సీడెడ్ వేరే